ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. ఓకే, ఒకసారి ఉప్పల్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం, పొలిటికల్ అనలిస్ట్. లక్ష్మణ్ గారు, ఈరోజు హైకోర్టు డివిజన్ బెంచ్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రభావం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మీద, అలాగే ఇది ఈ అంశం మీద విశేషంగా పోరాడిన బీజేపీ జనసేన, వాస్తవంగా బీజేపీ జనసేన ఈ అంశంలో చాలా గట్టిగానే పోరాడాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల ప్రక్రియలో ఏకగ్రీవాలు అనేవి బోగస్ అనే విషయంలో చాలా గట్టిగా నిలబడ్డాయి, పోరాడాయి. తెలుగుదేశం కన్నా కూడా చాలా గట్టిగా పోరాడాయి. ఈ తీర్పు ఆ మూడు పార్టీల మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే కౌంటింగ్కి వెళ్ళిపోవచ్చని చెప్పింది, స్పష్టంగా చెప్పింది. అంటే రాజకీయాల్లో అన్నీ అనుకున్నట్టు జరగవు, ఒకసారి జరుగుతాయి ఒకసారి జరగవు. ఫైటింగ్ అయితే చేయాల్సిందే, ప్రతిపక్ష పార్టీలు అన్నవి అవి ఫైటింగ్ చేయకుండా మౌనం వహిస్తే ప్రజలు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయని కూడా ప్రశ్నిస్తారు. సరే, ఇక దౌర్జన్యాలు జరిగాయా, సామధాన దండోపాయాలు ఉపయోగించి ఎక్కువ సీట్లు రాబట్టుకుంటున్నారు అధికార పార్టీ అంటే, అది అన్ని అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా చేసే పనే అది. కాబట్టి కాస్త ఎక్కువ చేసి ఉండొచ్చు ఈసారి, దానికి పెద్ద రాద్ధాంతం చేయాలని ఏమి లేదు, చేశారు బాగానే చివరకు కోర్టుకు వెళ్ళింది. ఇప్పుడు కోర్టు కూడా ఏంటంటే, సుప్రీంకోర్టు ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ అందులో కోర్టులు జోక్యం చేసుకోవు, ఆ ప్రాసెస్ కంప్లీట్ కావాల్సిందే, దాని తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే అప్పుడు కోర్టుకు రావచ్చు అని సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా జడ్జిమెంట్లు ఉన్నాయి. అది ఒకటి ఉండగా మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ విషయంలో మినిమం అంటే 15 డేస్ టైం అనేది లేకుండా ఎన్నికలు జరపడానికి లేదని కూడా చెప్పింది. చెప్పినప్పుడు ఇక్కడ మనం నీలం సాహ్ని ఎప్పుడైతే ఎలక్షన్ ఆఫీసర్ అయిందో, స్టేట్ ఎలక్షన్ ఆఫీసరు, ఎలక్షన్ కమిషన్ అయిందో, ఆమె వెంటనే దుందుడుకుగా ఎలక్షన్స్ నిర్వహించింది. ఆమె ఆ సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వులు ఫాలో కాలేదు. మినిమం ప్రచారానికి సమయం ఏదైతే 2 వీక్స్ ఇవ్వాలనో అది ఇవ్వలేకుండా ఇచ్చేసింది. దాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేశారు హైకోర్టులో. ఛాలెంజ్ చేసినప్పుడు హైకోర్టు మరి సుప్రీంకోర్టు ఏదైతే వర్డిక్ట్ ఇచ్చిందో దాన్ని ఫాలో కాకుండా నువ్వు ఎలక్షన్ ఎలాగ చెప్తావే, నేను ఆపేస్తానన్నారు. ఇది సింగిల్ బెంచ్. ఇప్పుడు మళ్ళీ డివిజన్ బెంచ్ ఏం ఆలోచిస్తుంది, ఒకసారి ఎన్నికల ప్రాసెస్ అయిపోయి పోలింగ్ అయిపోయిన తర్వాత లక్షల వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసిన తర్వాత ఆ ప్రజల నిర్ణయం అనేది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది, అది ఆపకూడదు. అది అదే సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ ప్రాసెస్ మధ్యలో ఆపడానికి లేదని చెప్పింది. అంటే ప్రత్యేక కారణాలు ఉండి, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చో లేకపోతే క్యాండిడేట్లు చనిపోతేనో, ఇలా ఏవైనా ప్రత్యేక కారణాలు ఉంటే ఎన్నికల ప్రక్రియ ఆపడానికి వీల్లేదు. అందువలన ఇక్కడ మనం అటు తప్పు పట్టడానికి లేదు, ఇటు తప్పు పట్టడానికి ప్రతిపక్షాలు తమ పాత్ర ఏం చేయాలన్నా అవి చేశాయి. అది ప్రజలు ఎవరికి ఓట్లు వేశారో వాళ్ళు ఇప్పుడు వేసుకుంటారు. సరే, ఇంకా దౌర్జన్యాలు తర్వాత మా డబ్బులు పంపిణీ ఇంకా బెదిరింపులు ఇవన్నీ జరుగుతాయా అంటే, ఇవి కామన్ అయిపోయాయి. మనం ఏ గవర్నమెంట్ లో జరగలేదని మనం చెప్పాలి? ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ లో జరిగాయి, అన్ని గవర్నమెంట్లు చూస్తూనే ఉన్నాం. ఎంతో కొంత శాతం బెదిరింపులు, అదిరింపులు, డబ్బుతో కొనుగోలు చేయటము, ఊర్లో కూర్చొని వేలం పాటలు పాడడం కూడా మనం చూసాము పోస్టులకు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అధికార పార్టీ తాము చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన ఓటర్లు ప్రభావితమై మన వైపే ఉన్నారని విశ్వసించినప్పుడు అధికార పార్టీ ఇంకా దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం ఉందా? అది నాకు ప్రశ్న. ఏం అవసరం ఉంది? మీకే ఓటేస్తారు కదా, మీరు బెదిరించాల్సిన అవసరం లేదు, కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు, నామినేషన్ వేస్తుంటే ఆపాల్సిన అవసరం లేదు. అంటే ఈ బెదిరింపులు, కొనుగోళ్లు, నామినేషన్లు ఆపటాలు ఇవన్నీ కూడా అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ఆరోపించిన స్థాయిలో జరిగాయని మీరు అనుకుంటున్నారా? దాదాపు 1000 పైగా కంప్లైంట్లు ఉన్నాయి, 1100 కంప్లైంట్లు ఉన్నాయి. ఇప్పుడు 7000 పైన ఎంపీటీసీలు, 500 పైన జడ్పీసీలు ఎన్నికలు జరిగితే 1000 పైన కంప్లైంట్లు వచ్చాయంటే అర్థమేమి? ఒకటి రెండు కాదు కదా, ఇక్కడ జరగలేదని కాదు కదా, జరిగాయనే కదా. కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారని ఫిర్యాదులు చేశారు. జరగలేదని చెప్పలేదు, జరిగాయి. జరిగిన వాటి విషయంలో అనేక కారణాల వలన
ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా సహకరించకపోవటం, అంటే ప్రతిపక్షాలకి సహకరించకపోవటం, న్యాయం వైపు వాళ్ళు ఉండకపోవటం వల్ల కూడా ఇలా జరుగుతుంది. అది గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా చూసాం. మేము ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీనే తప్పు పట్టాల్సినటువంటి ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నంద్యాల చూసాం కదండి మనం, నంద్యాల ఎపిసోడ్ ఎట్లా జరిగింది చూసాం కదా. నంద్యాల మన కళ్ళారా మనకు కనపడింది ఏం చేశారు అనేది. ఇక్కడైతే నేను నా ప్రశ్న ఒకటే, మేము సంక్షేమ కార్యక్రమాలు జరుపుతున్నాము, నవరత్నాల ప్రోగ్రామ్స్ పెడుతున్నాము, జనమంతా మా వైపే ఉన్నారు, మాకే ఓట్లు వేస్తారని దబాయించి చెప్తున్నటువంటి ప్రభుత్వము ఇన్ని సామధాన దండోపాయాలు చేయాల్సిన అవసరం ఉందే? మరి ఫ్రీ ఓటింగ్ వదిలి ఉండొచ్చు కదా. మరి మీ ఇష్టం, ఎవరైనా నామినేషన్లు వేయండి, ఎవరికైనా ఓట్లు వేయండి అని అంటే మీకే ఓట్లు వస్తాయంటే మీకు విశ్వాసం లేదా? ఆ నవరత్నాల మీద, సంక్షేమ కార్యక్రమం మీద మీకు విశ్వాసం లేదా అని నా ప్రశ్న. అంటే ఓవరాల్గా, అంటే ఇది అది సరే, అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించి కోణం. నేననేది ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడూ చేయని స్థాయిలో, తీవ్రమైన స్థాయిలో బీజేపీ కానీ జనసేన కానీ గట్టి పోరాటం చేశాయి. వాళ్ళు కొన్ని చోట్ల వాళ్ళకి ప్రజెన్సే లేదు, ప్రజెన్సే లేకపోయినప్పటికీ వాళ్ళు వాళ్ళ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ విషయంలో తెలుగుదేశం కన్నా కూడా, వాస్తవంగా తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేయాలని ఉబలాటపడి నామినేషన్లు దాకా వచ్చి వేయలేకపోయిన వాళ్ళు కూడా వెనక్కి తగ్గారు. వాళ్ళు కూడా దేవ టైట్లు ఇప్పుడు వాళ్ళు నోరు మెదపలేని పరిస్థితుల్లో ఇంత తీవ్రమైన పోరాటం చేశాయి. మరి సహజంగా అంటే వాళ్ళకు లెక్క ఏదో ఉండుంటుంది, తీర్పు తమకు అనుకూలంగా ఉంటుంది, లేదు మళ్ళీ ఏకగ్రీవాలు జరిగిన చోట కూడా ఖచ్చితంగా ఒక ఫ్రెష్ ప్రాసెస్ బిగిన్ అవుతుందని ఒక ఆశావాహ దృక్పథంతో ఉన్న ఈ తీర్పు మీద ఆ రెండు పార్టీలు. అందరికీ తెలుసు, ఒకసారి ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు అని. అన్లెస్ కంప్లైంట్ అనేది చాలా క్లియర్ గా ఉంటే తప్ప, పర్టికులర్ పోలింగ్ బూత్ లో ఏదైనా రిగ్గింగ్ జరిగిందేనా లేకపోతే బటన్ నొక్కేశారంటే పిఓ నుంచి రిపోర్ట్ రాంది, ఎన్నికలను ఆపే అధికారం కలెక్టర్ కూడా లేదు. పౌర్జన్యాలు జరిగిన పిఓ రిపోర్ట్ రాయరు, ఏం జరగలేదు అంటాడు, ఏమో ఇక్కడ రిగ్గింగే జరగలేదు అంటాడు, రిపోర్టే రాయడు. కాకపోతే ఏంటంటే, అధికార పార్టీ యొక్క దౌర్జన్యాలను ప్రజల ముందు పెట్టి ఎండగట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ పని చేసింది బీజేపీ జనసేన. ఈ అధికార పార్టీ దౌర్జన్యాలు ఈ రాష్ట్రంలో పెరిగిపోయాయి, ఇదిగో చూడండి ఇలా జరుగుతున్నాయి అని. ఎంతమంది మరి బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు? చేయలేదు, కొన్ని చోట్ల చేశారు అంతే. బీజేపీ వాళ్ళని తిరుపతి చిత్తూరు జిల్లాలో చావుగొట్టారు, కనీసం పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ కూడా కాలేదు. అంటే భయపడిపోయాడు, కంప్లైంట్ చేయడానికి కూడా సాహసం చేయలేకపోయాడు. కేవలం ఎలా నడుస్తుంది వాళ్ళ రాజకీయాలు, ఏదో ఇష్యూ జరిగితే దాన్ని పెద్దగా సృష్టించేసి మీడియా ద్వారా ప్రచారం పొంది బెనిఫిట్ పొందాలా, అధికార పార్టీ మీద బుర్ర తల్లాలా అని ప్రతిపక్షాలు. ఇప్పుడు ఏ తప్పు చేయకపోయినా, ఆ చిన్న తప్పు జరిగితే కూడా, ఇప్పుడు ఆయన మనవరు నెల్లూరు ఆయన రష్యా పోయాడని తీరా చూస్తే, అది రష్యా పోయిన ఆ టీంలో తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా ఉంటాడు. చెప్పారు కదా ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన ట్వీట్ కూడా చేశారు కదా, ఆయన వెళ్ళే ముందర నేను ట్వీట్ చేశాను అన్నాడు ఆయన. ఆ విషయం తెలియకుండా, ఆ విషయం తెలుసుకోకుండా, ఏదో ఎక్కడో ఫోటో కనపడింది, ఆయన ఓ ప్రత్యేక విమానం వెళ్ళిపోయాడు, కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాడు అని చెప్పి వెంటనే ప్రతిపక్షాలు దాన్ని రాజ్యాంతం చేయడం. నిజాలు తెలుసుకోవాలి కదా. అవును, ఇప్పుడు ప్రజల ముందు మీరు ఒక సమస్యను పెడుతున్నప్పుడు, ప్రభుత్వ వైఫల్యాలు పెడుతున్నప్పుడు నిజానిజాలు తెలుసుకొని ఫ్యాక్ట్ చెప్పగలిగితే మీ మీద విశ్వాసం పెరుగుతుంది. అలా కాకుండా నువ్వు కూర్చునే నేను కోర్టులో కేసేస్తాను, నిలబడినా కేసేస్తా, అందు ఏం చేసినా తప్పే అనేటువంటి విధానంలో వెళ్తే ప్రజలు అందరూ అర్థం చేసుకుంటున్నారు ఇది కావాల్సి బుద్ధ తలుతున్నారని. దాని వలన మీ ప్రతిపక్షాలకి ఏం ప్రయోజనం ఉండదు, నష్టమే ఉంటుంది. రైట్, కోటేశ్వర గారు, అంటే ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ ఈరోజు.